మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి గారు రాబోయే రోజుల్లో ఎలాంటి విపత్తులు సంభవిస్తాయో ముందుగానే ఊహించి తన కాలజ్ఞానాన్ని రచించారు. ఆ స్వామి చెప్పిన విధంగానే కాలజ్ఞానంలో చాలా విషయాలు నిజంగానే జరిగాయి. క్రీస్తు శకం 1608లో వీరబ్రహ్మం గారు అవతరించి భవిష్యత్తులో జరగబోయే విపత్తులను ముందుగానే దర్శించి దానినే కాలజ్ఞానం అనే పేరుతో ఎన్నో తత్వాల రూపంలో బోధించారు. కలియుగంలో ఆయన జన్మించే ముందు ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆయన తండ్రి మరణించిన తర్వాత తన తల్లి అనుమతితో బ్రహ్మం గారు పరబ్రహ్మను చేరుకునేందుకు ధ్యానం ఒక మార్గమని చెప్పి ఇంటిని వదిలి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయిన బ్రహ్మం గారు ఒకరోజు రాత్రి అచ్చమ్మ గారి ఇంటి బయట నిద్రించాడు. మరుసటి రోజు ఉదయం ఆమె ఎవరు నీవు అని అడుగగా బ్రతుకు తెరువు కోసం వచ్చానని చెప్పాడు. ఏదైనా పని ఉంటే చెప్పండి అని అడుగగా అచ్చమ్మ తన దగ్గర ఉన్న గోవులను తోలుకు వెళ్ళమని చెప్పగా బ్రహ్మం గారు గోవుల కాపరిగా మారాడు. గోవుల కాపరిగా మారిన తరువాత కాలజ్ఞానాన్ని మొదలుపెట్టేందుకు నిర్ణయించుకున్న బ్రహ్మం గారు అక్కడ ఉన్న తాటి చెట్టు ఆకులను తీసుకొని కొండ గృహంలో రాయటం మొదలుపెట్టాడు. ఆయన కాలజ్ఞానం మొత్తాన్ని ఒకేసారి చెప్పలేదు, రకరకాల సందర్భాలలో వేరు వేరు వ్యక్తులకు చెప్పారు. చాలా భాగాన్ని ఒకే చోట పాతిపెట్టారు. ఆ తర్వాత దానిపైన చింత చెట్టు మొలిచింది. కాలజ్ఞానాన్ని ఎందుకు పాతిపెట్టారో ఇప్పటి వరకు జవాబు దొరకలేదు. బ్రహ్మం గారి కాలజ్ఞానంలో ఇప్పటి వరకు జరిగిన నిజాలేమిటంటే కాశీలోని దేవాలయం 40 రోజులు పాడుబడుతుందని చెప్పాడు. ఆయన చెప్పిన విధంగానే 1910-1912 మధ్యలో గంగానదికి తీవ్రంగా వరదలు వచ్చాయి. ఆ సమయంలో కలరా వ్యాపించటం వలన కాశీ పుణ్యక్షేత్రం దర్శించేందుకు భక్తులెవ్వరూ వెళ్ళలేదు. రెండవ విషయం ఏమిటంటే రాచరికాలు రాజుల పాలన నశిస్తాయని బ్రహ్మం గారు చెప్పారు. ఇప్పుడు భారతదేశంలో రాచరిక వ్యవస్థ అనేదే లేదు. ఇక అంబ 16 సంవత్సరాలు రాజ్యమేలుతుంది అన్నాడు. ఇందిరాగాంధీ 16 సంవత్సరాల పాటు మన దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు. బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయని బ్రహ్మం గారు చెప్పినట్లుగానే ప్రస్తుతం ఎక్కడ అగ్రహారాలు లేవు, జనసంఖ్య విపరీతంగా పెరుగుతుంది అన్నారు బ్రహ్మం గారు. ప్రస్తుతం ప్రపంచ జనాభా విపరీతంగా పెరిగిపోయింది. చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయి కానీ చావు పుట్టుకలను మార్చలేరు అన్నారు. అది అక్షరాల నిజమయ్యింది. సృష్టిని మార్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. చనిపోయిన వారిని బ్రతికించే యంత్రం, మనుషుల్ని పుట్టించే యంత్రాలను ఇప్పటికీ కనుగొనలేదు. రావణ కాష్టంలో కల్లోలం చెలరేగి దేశాలు అల్లకల్లోలం అవుతాయని బ్రహ్మం గారు అన్నారు. రావణుని దేశమైన శ్రీలంకలో తమిళులు శ్రీలంక వాసువుల మధ్య జాతి కలహాలు మొదలయ్యాయి. నీళ్లతో దీపాలను వెలిగిస్తారు అని బ్రహ్మం గారు చెప్పారు. ప్రస్తుతం నీటి నుండే విద్యుత్ వస్తుంది. హైడ్రో ఎలక్ట్రిసిటీ గురించి 100 సంవత్సరాల క్రితమే బ్రహ్మం గారు చెప్పారు. గట్టివాడైన పొట్టివాడొకడు దేశాన్ని పాలిస్తాడు అన్నాడు లాల్ బహదూర్ శాస్త్రి. బ్రహ్మం గారు చెప్పిన విధంగా సమర్థవంతమైన పాలన అందించారు. కపట యోగులు విపరీతంగా పెరిగిపోతారు అన్నారు. ప్రస్తుతం దొంగ బాబాలు ప్రజలను ఎక్కువగా మోసం చేస్తూ ఉన్నారు. వయస్సుల వలన ప్రజలు భయంకర రోగాలకు గురి అవుతారు అన్నారు. భావి వరుసలు లేకుండా మనుషులు మృగాల్లా ప్రవర్తిస్తారు అని చెప్పారు. ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఎయిడ్స్ వ్యాధికి మందే లేదు. ఈ వ్యాధి వచ్చిన వారు మరణించక తప్పదు. ఈ విషయాలను బ్రహ్మం గారు ఏనాడో చెప్పారు. ఇవిలా ఉంటే బ్రహ్మం గారు చెప్పిన కాలజ్ఞానంలో ఇప్పటి వరకు జరిగినవి రాబోయే రోజులలో జరిగే వాటి గురించి ఏమని ఉందంటే, కృష్ణానది కనకదుర్గమ్మ వారి ముక్కు పుడకను అంటుకుంటుందని కాలజ్ఞానంలో ఉంది. ఒకవేళ జల ప్రళయం ఏర్పడి లేదా భూకంపం వచ్చి నాగార్జున సాగర్ డ్యాం బీటలు పడి విపత్తులు జరిగితే కృష్ణానది ఇంద్రకీలాద్రిని తాకితే ప్రమాదం ఉంది అని చెప్పారు. 1000 సంవత్సరాల తర్వాత కాశీలో గంగ కనిపించకుండా మాయమైపోతుందని అన్నారు చెన్నకేశ్వర స్వామి. మహిమలు నాశనమైపోతాయి. కృష్ణానది మధ్య ఒక బంగారు రథం పుడుతుంది. దానిని చూసిన వారికి ఆ కాంతి వలన కన్నులు పోయి గుడ్డివారవుతారని కూడా కాలజ్ఞానంలో ఉంది. పర్వతానికి ఒక
ముసలి వచ్చి అది 8 రోజులు ఉండి భ్రమరాంబ గుడిలో దూకి మేకపోతు వలె అరచి మాయమైపోతుందని చెప్పాడు. కలియుగాన 5000 సంవత్సరాలు పూర్తయ్యే కాలానికి కాశీలో గంగ కనపడదు. బెంగళూరు కామాక్షమ్మ విగ్రహం నుండి రక్తం కారుతుంది, వేప చెట్టు నుండి అమృతం కారుతుంది. శ్రీశైలానికి దక్షిణాన కొండల నుండి రాళ్ళు దొర్లిపడి జన నష్టం జరుగుతుంది. పగిలిన రాతి ముక్కలు లేచి ఆకాశాన ఎగురుతాయని చెప్పారు. 5000 ఏళ్ల తర్వాత నేను శ్రీ వీరభోగ వసంతరాయల అవతారం దాల్చి మళ్ళీ జన్మిస్తానని బ్రహ్మంగారు చెప్పారు. ఈ సంఘటన జరగడానికి ముందు అనేక విపరీత సంఘటనలు కనిపిస్తాయి. కాశీ అవతల గండకీ నదిలో సాలగ్రామంలో నాట్యమాడతాయి, మనుషులతో మాట్లాడతాయని చెప్పారు. కాలజ్ఞానంలో రాసిన ఎన్నో విషయాలు నిజంగానే జరిగాయి. రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుందో తెలియదు. ఎలా ఉన్నా కానీ విధి ప్రకారం జరిగేవి జరుగుతూనే ఉంటాయి. కాలంతో పాటు మనం కూడా ముందుకు వెళ్ళాల్సిందే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.